25 ఫ్యామిలీ షో. ఈ రోజు నేను మక్క అట్టు చేయబోతున్నాను. ఇది తెలంగాణ స్పెషల్. హైదరాబాద్ లో చాలా మందికి తెలియదు, మా ఫ్రెండ్స్ కి తెలియదు అనమాట. కరీంనగర్, నిజామాబాద్ అటువైపు వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. ఇది ఎలా చేస్తారు, ఎలా తింటారు, ఈరోజు నేను చూపించబోతున్నాను. దానికోసం చూడండి, ఇక్కడ స్వీట్ కార్న్ కాదండి, స్వీట్ కార్న్ తో రాదు. ఇది నాటు కంకులు అనమాట. మొక్కజొన్నను మేము కంకులు అంటాము. ఇప్పుడు నేను అలాగే మాట్లాడతాను. ఇవి నాటు కంకులు. ఓకే, బయట మార్కెట్లో దొరుకుతాయి. మనము కరీంనగర్ రూట్లో వెళ్ళేప్పుడు పక్కన రోడ్ పక్కన కూడా అమ్ముతారు. మేము వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు తెచ్చుకుంటాం అనమాట. పిల్లలకు కూడా చాలా ఇష్టం. మేము చిన్నప్పుడు అయితే చాలా ఇష్టంగా తినేవాళ్ళము. ఇది గుర్తొస్తేనే ఇప్పుడు నోట్లో వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు పిల్లలు స్కూల్ నుండి వస్తారు, వచ్చేసరికి చేసి పెట్టాలనుకుంటున్నాను. అదే వీడియో చేద్దామని చేస్తున్నాను. ఎలా చేస్తారో మా ఫ్రెండ్స్ చాలాసార్లు అడిగారు, బట్ ఈ వీడియో ద్వారా ఇంకా అందరూ చేసుకుంటారని వీడియో చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇవి నీట్గా కడగనవసరం లేదు, జస్ట్ చాటతో చెరితే సరిపోతుంది. వీటిని మిక్సీ పట్టేద్దాం. ఇవి లేతగా ఉంటే కొన్ని వాటర్ పోయాలి, గింజలు ఎక్కువ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి. మనకి దోశకి ఎలా ఉంటుందో అలా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలి. ఓకే, బ్యాటర్ ఇలా ఉండాలి. కావాలంటే మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మరి కొంచెం థిక్గా ఉండాలి, ఇలాగే ఎక్కువ వాటర్ పోయద్దు. మా అమ్మ అయితే పేనం అంటారు, పేనం. ఇప్పుడు పేనం అనేది తెలియదు మనకి, దోశ పాన్ అంటాం కదా. చిన్నప్పుడు అయితే పేనం ఉండేది. ఇట్లా గరిటతో పేనం పైన పోసిన తర్వాత ఫింగర్స్తో ఇలా ఇలా అని ఇట్లా తీసేసేది. నేను చూపిస్తాను ప్రాసెస్. అమ్మ ఇలా చేసేది. ఈ కంకులతోనే మక్కకారలు మక్కట్టు చేయాలంటే స్వీట్ కార్న్ కాకుండా నాటువి తీసుకోవాలి. స్వీట్ కార్న్లో ఇట్లా గింజలు నొక్కామనుకోండి, అందులో పాలు లాగా వస్తాయి, వాటర్ లాగా. అందులో పిండి పదార్థం ఉండదన్నమాట. నాటు కంకుల్లో మాత్రమే అందులో పిండి లాంటిది వస్తుంది. ఓకే, అది ఉంటే మాత్రమే చేస్తుంది. అది ఉన్నప్పుడు మాత్రమే ఈ మక్కకారాలు మక్కట్లు చేస్తాయి. నాకు పెళ్ళైన కొత్తలో నేను స్వీట్ కార్న్ తీసుకొచ్చి మక్కకారాలు చేద్దామని చూశాను. చిన్నప్పుడు నేను చాలాసార్లు మా ఇంట్లో చేశాను, కానీ స్వీట్ కార్న్తో చేయరాదన్న విషయం తెలియక సేమ్ ప్రాసెస్ చేసి నేను కడాయిలో ఆయిల్ వేసి ఇలా పిండి వేస్తుంటే ఆ స్వీట్ కార్న్ మొత్తం ఇట్లా ఆయిల్లో విడిపోతుంది అనమాట. అప్పుడు మా అమ్మ కాల్ చేసి నాకు ఇట్లా వస్తలేదు అంటే ఈ కంకులతో రాదు అని చెప్పింది. సో మీకు ముందే చెప్తున్నా, మీరు స్వీట్ కార్న్తో ట్రై చేయకండి. ఈ మక్కట్టు, మక్కట్టు మనము స్వీట్తో తింటాము, అంటే పాయసం లాగా చేస్తాం అనమాట. చిన్నప్పుడు మా అమ్మ కూడా అలాగే చేసేది. అది ఎలా చేస్తారో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, మామూలుగా అట్టు అయితే మనం చట్నీతో తింటాం కదా, ఇది చట్నీ కాకుండా స్వీట్ పాయసంతో తింటాం అనమాట. మా పిల్లలు కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు, అందుకే నేను కొంచెం ఎక్కువ చేస్తున్నా. పాలాంధ్రం అనేది ఇప్పుడు అలాంటి వర్డ్స్ యూజ్ చేయరేమో. ఓకే, కొన్ని వాటర్ పోసాను. ఒకవైపు స్వీట్ అవుతూ ఉంటుంది, మనొకవైపు దోశ వేసుకోవచ్చు, మక్కట్టు వేసుకోవచ్చు. ఇందులోకి షుగర్, ఇంకా ఇప్పుడు మిక్సీ పట్టాం కదా, మిక్సీ పట్టిన ఇది ఉంది కదా, ఇది కొంచెం యాడ్ చేస్తాం. మనం కస్టర్డ్, ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుంటాం కదా, సేమ్ అలా వస్తుంది అనమాట. ఇది ఈ పిండి యాడ్ చేస్తే. ఓకేనా, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ మిల్క్లో వేయడానికి కొంచెం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ మిల్క్లో పోయాలి. పాలు వేడైన తర్వాత, షుగర్ వేసిన తర్వాత, అప్పుడు అది థిక్గా వస్తుంది అనమాట, ఫ్రూట్ కస్టర్డ్ లాగా. ఇందులోకి ఒక పించ్ సాల్ట్ కూడా వేయాలి, అప్పుడు బాగుంటుంది. పిల్లలు వచ్చే టైం అయింది, వచ్చేసరికి చేసి పెట్టమని చెప్పారు, ఆర్డర్ వేశారు. వచ్చేసరికి ఇంకా కాకపోవచ్చు, చూద్దాం. ఫాస్ట్ చేద్దాం, రాగానే తినేస్తారు. ఇంకా ఒక ఏంటి, ఒకసారి వాట్సాప్లో మెసేజ్ అనుకుంటే ఇట్లా స్క్రోల్ అవుతాయి కదా, అందులో
నా ఫస్ట్ దోశ ఎప్పుడు మా ఆయనకే అని, అంటే ఫస్ట్ దోశ ఎప్పుడు బాగా రాదు కదా, ప్యాంట్ సరిగ్గా వేడవక అలా, సెకండ్ దోశ నుండి బాగా వస్తాయి కదా. ఇప్పుడు కూడా చూద్దాం మరి ఫస్ట్ ఎలా వస్తుందో. అందుకేమో స్వీట్లు ఎక్కువ ఇష్టం మా అమ్మాయి ఇట్లా పోసిన తర్వాత. చేత్తో తీసేస్తుంది ఇట్లా. మా పిల్లలకి ఇది ఎంత ఇష్టమో. ఇప్పుడు వాళ్ళు స్నానం చేయమంటే స్కూల్ నుండి రాగానే స్నానం చేయమంటే అస్సలు లేదు, ఫ్రెష్ అయిపోయినాము, మేము ఇక్కడ ఆడుకోలేదు బయట ఏమేమో చెప్తారు. ఈరోజు స్నానం చేసిన వాళ్ళకి మక్కట్టు అని చెప్తే నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అండ్ బాత్రూమ్ లోకి పరిగెడతారు. చూద్దాం ఇప్పుడు. పెద్దదేయాలి ఫస్ట్, చిన్న చేసిన పెద్ద వస్తుంది రావాలని. అంత సింపుల్ ఉంది కదా, జస్ట్ మిక్సీ పెట్టడం వేయడం అంతే, కంకులు ఉలవడమే పని. స్మెల్ కూడా చాలా బాగుంటది, అది నెయ్యితో మంచి నెయ్యి వేసినాం కదా. ఇంకా స్వీట్ ఆ పాయసంతో ఉంటది. ఇప్పుడు సరిపోదు మనకి, ముగ్గురు పిల్లలు అసలు చేస్తుంటేనే అటు తింటూనే ఉంటారు, మనకు కనీసం టేస్ట్ కూడా దొరుకుతాయో దొరుకుతాయో డౌట్. చూడండి చాలా సింపుల్, మీరు ట్రై చేయండి ఈసారి, మీరు చేసుకున్నప్పుడల్లా నేను గుర్తొస్తాను వా ఇంత మంచి రెసిపీ ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యామని. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా అమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తారు, మా అమ్మ మా నాన్న వాళ్ళు మక్క చేను వేస్తారు అన్నమాట. మాకు సొంత ఉంటది కాబట్టి అవి కాపుకొచ్చే ముందు లేత కంకు నుండి ముద్ర వరకు ఒక 1 మంత్ టైం పడుతుంది కావచ్చు. ఆ 1 మంత్ ఎవ్రీడే మాకు ఇంట్లో ఇవి ఉంటాయి అన్నమాట, అయితే మక్కగారాలు లేదా మక్కట్లు ఎవ్రీడే పండగ ఇంకా 1 మంత్. ఇప్పుడు మేము హైదరాబాద్ లో ఉంటున్నాం కదా, ఆ ఊళ్ళో మా అమ్మ వాళ్ళు చేసుకుంటుంటే మాకు రేమి మిస్ అయిపోతున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది. ఒక్కోసారి అయితే అమ్మ వాళ్ళు ఇక్కడ తీసుకొస్తారు, తినండి మీకు దొరకదు కదా ఇక్కడ. కొంచెం ఇట్లా నెయ్యి వేసుకోవాలి. పిల్లలు వచ్చారు ఇప్పుడు, వాళ్ళకి స్మెల్ తోనే అర్థమైపోతుంది. చూడండి ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. ఇప్పుడు ఏం చూస్తారు, ఇప్పుడు ఏం చేస్తున్నా చెప్పు. నాకు అసలు దగ్గు ఉంది. అవునా, సరే నువ్వు తినొద్దు మరి. తిండులే స్వీట్ కొంచెం తక్కువ చేస్తావు, షుగర్ తక్కువ చేస్తావు, ఓకేనా? వెయిట్ వెయిట్, ఫస్ట్ ఎవరు స్నానం చేస్తే వాళ్ళకే ఫస్ట్. నువ్వు చేయవసరే అక్కడికి లేదు కదా. ఇప్పుడు ఇందులో షుగర్ ఎక్కువ. ఏయ్ అరే స్నానం చేయలేదు, ఏం చేయలేదు, ఏం తింటున్నారా, ఐడి కార్డు కూడా తీయలేదు. నేను ఫస్ట్ ఫ్రెష్ అయితే ఇట్లనే పెడితే నేను యూట్యూబ్ లో నేను ఎందుకు ఫైటింగ్ చేస్తారు. సిద్ధిగా నేను పుష్ చేసిందా, ఎక్కడరా ఎక్కడ పుష్ చేసిందో. పాయసం రెడీ లేదు, అసలు నీకు పాయసం లేదు స్నానం చేయదు. స్వీట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూస్తుందా. అందరు ఇట్లా నాకుతారు కదా అని నాకను ఉప్పు ఉప్పు అని ఇట్లా వేసుకుంటా తిట్టుకోకండి. కొంచెం వాటర్ యాడ్ చేసి షుగర్ వేసిన మిల్క్ అంటే మరుగుతున్న మిల్క్ లో ఇది పోసేయాలంటే అప్పుడు పాయసం రెడీ. సేమ్ కస్టర్డ్ ఎట్లా వస్తుందో అట్లే వస్తుంది, థిక్ వస్తుంది అన్నమాట. మనం షుగర్ ఒక్కటి సరిపోతుందో లేదో చూసుకోవాలి మిల్క్ క్వాంటిటీని బట్టి. ఇందులో ఇది కొంచెం చప్పగా ఉంటుంది, బట్టి అట్టు తింటే అట్టు అలాగే తింటే కొంచెం చప్పగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం షుగర్ కూడా యాడ్ చేశాను, చూద్దాం ఎట్లా వస్తుంది. స్వీట్ తింటారు అందుకే ఈ పిండిలో కూడా షుగర్ యాడ్ చేశాను, ఇప్పుడు చూద్దాం ఇది ఎట్లా వస్తుంది. ఇష్టం లేని వాళ్ళు షుగర్ వేసుకోకుండా చేసుకోవచ్చు. ఎందుకు నా కింద అంత టైట్ ప్యాంట్ వేసుకున్నావు, నువ్వు చాలా టాల్ అవుతున్నావురా, ఇది కూడా షార్ట్ అయిపోయింది చూడు.
నువ్వు షార్ట్ వేసుకపో, ప్యాంట్ అవసరం లేదు, ప్యాంట్ ఎందుకు తీసుకున్నావు? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పిరా, వచ్చేసాడు. ఎప్పుడు మమ్మీ ఫస్ట్ టైం నేర్చుకోవాలి, ట్రై చేస్తా, నేర్చుకోవాలా? సరే ట్రై చేస్తాను. ఇలా సర్కిల్ అన్నాను ఇట్లా అంటే గట్టిగా ప్రెస్ చేయొద్దురా, చూడు ఇట్లా వచ్చిండో. జస్ట్ సర్కిల్ అంటే ఎట్లా వచ్చింది చూడు, గట్టిగా ప్రెస్ చేయద్దు, జస్ట్ వచ్చింది సర్కిల్, గట్టిగా ప్రెస్ చేద్దాం. అరే రే కొంచెం స్లోగా రా, చాలు నువ్వు చేయడం కంటే చెడగొట్టేది. ఇంకోసారి ఇంకోసారి చాలు నువ్వు చేయడం కంటే చెడగొట్టేది. ఇది నీకే, ఇది నీకే, మొక్కటి నీకే. ఇంకా స్టిచ్ చేయరా, సూది దారం తీసుకొచ్చి ఇక్కడ అతుకునేసి A few moments later. అరే మమ్మీ ఇంకెంత సేపు? ఏ అయితుంది ఆగరా మమ్మీ. ఏంటి మమ్మీ గంట సేపు చూసుకుంటావు? అంత ఆగలేకపోతున్నావు ఇప్పుడు తినడం స్టార్ట్ చేసిన అనుకో, అవి అందరికి రావు, అందరం ఒకసారి తింటే చాలా. ఒక టూ టూ వస్తాయి అంతే ఒక్కొక్కరికి, టూ టూ కాదు ఫైవ్ ఫైవ్ రావు ఇక్కడ అయితే. ఫైవ్ అన్ని నాకే రావు, ఫస్ట్ టూ తిని రానికి సరిపోతాయి, బొజ్జ నిండిపోతాయి. తెలుసు నువ్వే అదంటే మన, అందుకే ఇంత పాయసం చేసిన, అదొక్కటే తాగుతాడు. అట్టు లేకపోయినా కూడా పాయసం స్పూన్ వేసుకొని తింటారు అనమాట. నీకు అంత లేదురా, నువ్వు మాట్లాడే మాటలకు నీ పర్సనాలిటీకి సంబంధం ఉందా అసలు? ఓన్లీ స్వీట్స్ అయితేనే ఇట్లా ఎక్కువ తింటా అంటాడు. అయిపోయింది కొంచెం చల్లారని అన్నం మాత్రం తినడు, కొంచెం తింటాడు చాలా అంటాడు, అందుకే ఎంత సన్నగా ఉన్నాడు. ఈ చెడిపోయిన అన్ని నీకే వేస్తా. హాయ్ చెప్పినవారు అసలు చేస్తావు. అయిపోయింది లాస్ట్, ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. ఇంకెంతసేపు నేర్చుకుంటున్నారు? వెయిట్ వెయిట్, అందరం ఒకసారి తిందాం. కానీ అందరం ఒకసారి తిందాం రా ప్లీజ్. అయిపోయింది లాస్ట్, బయట ఏమో వర్షం పడుతుంది, వేడి వేడి మక్కట్టు, వేడి వేడి పాయసం, సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటది. ఒక్కసారి ట్రై చేయి, చాలా సింపుల్. మక్కలు తీసుకొచ్చి మిక్సీ పట్టాలి, అట్టేయాలి, పాలు షుగరు ఆ పిండి కొంచెం ఇందులో మిక్స్ చేయాలి, అంతే. కంకులు ఒలవడం ఒక్కటే కష్టం. అరే తినకురా ఇక్కడ, నేను వేస్తుందా ఇంకా మళ్ళీ ఇప్పుడు కంకులు లేవురా, చేయాల్సింది. డాడీ తీసుకొచ్చి డాడీ తీసుకురా. ఇట్లుంటది మా వాళ్ళతో చాలా బాగుంది. అమ్మో ఎట్లుంది? బాగుంది, అసలు బాగుంది. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న అబ్బో ఇప్పుడు చెప్ప ఎట్లుంది? ఒకసారి నార్మల్ తిన్నాడు, మళ్ళీ కప్పులో పాయసం వేసుకొని అందులో ముక్కలు ముక్కలు వేసుకొని అందులో వేసుకొని తిన్నాడు, రకరకాలుగా తింటున్నాడు. ఇంకా చాలా, అంతసేపు కష్టపడి చేస్తే అయిపోయిందండి, ఇది మిగిలింది ఇంకా అత్తమ్మకి నాకు. ఒక్కసారి ట్రై చేయండి, ఎవ్రీ టైం నేనే గుర్తొస్తా. బాయ్ బాయ్.